రోడ్డు మీద నడుస్తుండగా గుర్తుకొచ్చింది ఆమెకు తమ్ముడు గిరిధర్ విషయం. వచ్చే ముందుగా తమ్ముడు అడిగాడు జాలిగా, అక్క ఓ 3 రూపాయలుంటే ఇవ్వవే, రేపే నవలల పోటీ లాస్ట్ డే, ఇన్నాళ్ళు పడ్డ శ్రమ వృధా అవుతుంది అని. అతను ఇంటర్ పాస్ అయి ఏ పని లేక ఉండిపోయాడు. అస్తమానం తన గదిలో కూర్చుని రాసుకుంటూ ఉంటాడు. ఏనాటికైనా తాను మంచి రచయిత కాగలను అన్న దృఢ నమ్మకం ఉంది అతనికి. నిరంతర కృషి చేస్తున్నాడు. కథలు, గేయాలు, నవలలు పత్రికలకు పంపుతూ ఉంటాడు. నిరుత్సాహం కలిగినా సాధన మానలేదు. తల్లిదండ్రికి ఇతని చేష్టలు నచ్చవు. అస్తమానం ఆ పాడ్రాతలు రాస్తూ కూర్చోకపోతే ఏదైనా పని వెతుక్కోకూడదు అంటూ తల్లి చిరాకు పడుతుంది. ఇక తండ్రి సరే సరే క్షణక్షణం తిడుతూనే ఉంటాడు. వినోదిని మాత్రం తమ్ముడిలోని రచనాశక్తిని, అతని సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తుంది. అప్పుడప్పుడు పేపర్లకు స్టాంపులకు డబ్బులిస్తూ ఉంటుంది. ఓ ప్రముఖ పత్రికకు తాను 4 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి నవల పూర్తి చేశాడు. గడువు దగ్గర పడుతోంది కానీ దాన్ని పోస్ట్ చేసేందుకు డబ్బులు లేవు. 2 రోజుల నుండి అక్కను అడుగుతూనే ఉన్నాడు. రేపిస్తా మాపిస్తాను అని మభ్యపెడుతోంది. తను మాత్రం ఎక్కడి నుంచి తెస్తుంది? ఉద్యోగం లేదు, పెద్దలు సంపాదించిన ఆస్తి లేదు, ఇల్లు గడపటమే మహా కష్టంగా ఉంది. తండ్రి ఉద్యోగం పోయాక వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ తాలూకు 6,000 బ్యాంకులో వేసి పొదుపుగా వాడుకొచ్చారు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని అది అయిపోయింది. దినదినగండంగా ఉంది ఇంటి పరిస్థితి. తండ్రికి ఏమీ పట్టదు. తన బాధ్యత తీరిపోయినట్లు ఎప్పుడు మంచంలో పడుకొని అందరి మీద అజమాయిషీ సాగిస్తాడు. ఎవరు తిన్నా తినకపోయినా అతనికి మాత్రం లక్షణంగా అన్నీ జరగాలి. పోని తిని కూర్చుంటాడా అంటే ఎప్పుడు ఏదో ఒక నొప్పులంటూ మూలుగుతూ తన్నెవరూ చూడటం లేదని అందరి మీద విరుచుపడతాడు. నిజానికి అతనికి ఏ రోగమూ లేదు. అలా అనటం అతనికి అలవాటు. ఇటువంటి పరిస్థితుల్లో వినోదినికి ఏదో ఒక పని చేయటం తప్పనిసరైంది. అందుకే వసంత కుమార్తో కలిసి పనిచేయడానికి అంగీకరించింది. తమ్ముని విషయం గుర్తుకొచ్చి మనసంతా వికలమైంది. పాపం వాడు 2 రోజుల నుండి అడుగుతున్నాడు, చేతిలో నయా పైసా లేదు. పోని ఎవరినైనా అప్పు అడుగుదామంటే తనకంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఇంటికి వెళ్ళేసరికి ఎదురు చూస్తాడు ఆశగా. ఏం చేయాలి? వాడిని నిరుత్సాహపరచడం బాగుండదు. 3 రూపాయలు లేక వాడి భవిష్యత్తులో వచ్చిన అవకాశాన్ని పాడు చేయకూడదు. 4 నెలల నుండి కష్టపడి రాశాడు. తప్పకుండా ప్రైజ్ వస్తుందని ఆశపడుతున్నాడు. కలలు కంటున్నాడు. అక్కనయ్యుండి ఇంత చిన్న సహాయం చేయలేకపోతున్నాను అనుకుంది బాధగా. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అతను చూడకుండా కొంగుతో అద్దుకుంది. అతను ఏదో మాట్లాడుతున్నాడు. ఆమె మనసు మాత్రం ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తోంది. పోనీ ఇతన్ని అడిగితే ఏమనుకుంటాడో. 3 రూపాయలు అప్పివ్వమని ఎలా అడిగేది? అయినా తప్పదు, గిరి ఆశల్ని కూలత్రోయలేదు తను. ఎలాగో అడగాలి. పాపం ఇతని వద్ద కూడా ఉన్నాయో లేదో అడిగి చూస్తే పోలా. కొన్ని క్షణాలు తటపటాయించి మెల్లిగా అంది, ఓ 3 రూపాయలుంటే ఇవ్వండి, మళ్ళీ ఇస్తాను, గతుక్కుమన్నాడు. అతని వద్ద పైసా లేదు. పాపం ఎంత ఇబ్బంది లేకపోతే తనను అడుగుతుంది. చి పాడు బ్రతుకు. తన మీద తనకే అసహ్యమైంది. ఆమె కోరిక తీర్చలేకపోతున్నానని బాధపడ్డాడు. కానీ బయటపడలేదు. రూమ్కి వెళ్దాం, పదండి, వెంట తీసుకురాలేదు అన్నాడు. ఎలాగో అలా అంటే వద్దులేండి అంటుందని అంతకన్నా గత్యంతరం లేక. రక్షించారు, పదండి, అవసరం నాది, నవ్వుతూనే అతన్ని అనుసరించింది. అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అనవసరంగా అబద్ధమాడినందుకు సిగ్గుతో చితికిపోతున్నాడు. ఇప్పుడెలా? తీరా వెళ్ళాక లేవని ఎలా చెప్పట? హారిదేవుడా, నిజంగా నాకు బుద్ధి లేదు, లేని గొప్పలేకపోతే ఇలాంటి తిప్పలు తప్పవు అనుకుని అయోమయంగా నడుస్తున్నాడు. టక్కున కృపాలు గుర్తుకు వచ్చాడు. ఈ వ్యధ ఉంటే పర్వాలేదు, ఉన్నాడో లేదో అనుకుంటూ రూమ్ చేరుకున్నాడు. ఆమె బయటే నిలబడిపోయింది. లోపలికి రండి పిలిచాడు. పర్వాలేదు, త్వరగా రండి. అతను ఏం మాట్లాడక లోనికి వెళ్ళాడు. కృపాలు లేడు వెధవ, ఎక్కడికి చచ్చాడో ఏమిటో తిట్టుకున్నాడు. ఇప్పుడు ఏమిటి చేయటం? అర్థం కాక అయోమయంగా కంగారుగా ట్రంక్ గాలించాడు. ప్రయోజనం లేకపోయింది. చేతికి వెండి కప్పు తగిలింది. అది అతను కాలేజీలో గేమ్స్లో గెలుచుకుంది. ఇన్నాళ్ళు దాన్ని అపురూపంగా దాచుకున్నాడు. దాన్ని చూస్తుంటే అతని బుర్రలో ఓ మెరుపు మెరిసింది. ఇంతకంటే మార్గం లేదు అనుకున్నాడు. దాన్ని భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. షర్ట్ సెర్చ్ చేసుకుని రూమ్ లాక్ చేసి బయటకు వచ్చాడు. ఆమె వచ్చేపోయే జనాన్ని చూస్తూ నిల్చుంది. పదండి, చిల్లర లేదు, మార్చిస్తాను, ఎలాగో అన్నాడు. ఆమె నవ్వి, మీ 10 ఇంకా మారలేదా అంది. అది నన్ను వదిలి వెళ్ళనంటోంది. బయటపడలేక తను నవ్వాడు. కానీ తన నవ్వు తనకే ఎబ్బెట్టుగా అనిపించింది. ఓ షాప్ ముందాగి, ఓ నిమిషం ఆగండి, మార్చి తెస్తాను అని లోనికి వెళ్ళాడు. ఆమె రోడ్డు మీద నిల్చుండిపోయింది. ఎలాగైతే నేనులే,
గిరి ఆశ నెరవేరుతుంది. పాపం వాడు మాత్రం ఎవరిని అడుగుతాడు? అమ్మ నాన్న ఊరికే తిట్టిపోస్తారు. ఏకడైనా రాణించాలంటే తగిన ప్రోత్సాహం కావాలి. బాగానే కృషి చేస్తున్నాడు, కానీ అదృష్టం వరించటం లేదు. దేనికైనా మంచి రోజులు రావాలి. ఇతను తటస్థపడకపోతే తను మరీ ఇబ్బందుల్లో పడేది. ఇతను అండగా ఉండబట్టే ఏదో చేయాలని ముందుకొస్తోంది. తను రేపటి నుండి ఆ కార్యక్రమంలో పడాలి, మరో ఆలోచన లేకుండా అని ఆలోచిస్తున్నాను. అతను లోపలికి వెళ్ళి కప్పు తీసిచ్చాడు. సేటు అందుకుని పరిశీలనగా చూసి అతన్ని యగాదిగా చూశాడు అనుమానంగా. ఎక్కడిదయ్యా ఇది? నొసలు చిట్లిస్తూ అడిగాడు సేట్. వసంత్ కుమార్ తడబడ్డాడు, దొంగసొమ్ము అనుకుంటాడేమోనని. కాలేజీలో నాకు ప్రైజ్గా ఇచ్చారు, ఎంత వస్తుందో త్వరగా ఇవ్వండి అని తొందరపెట్టాడు. ఆలస్యమైతే ఆమె లోపలికి వస్తే తన బండారం బయటపడుతుందని అతని ఆతృత. కానీ సేట్ పెదవి విరుస్తూ ఇది వెండిది కాదు అని తిరిగి ఇచ్చేశాడు. వసంత్ కుమార్కి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్లయింది. సిగ్గుతో అతని వదనం కుంచుకుపోయింది. అవమానంతో కృంగిపోతున్నాడు. ఇప్పుడెలా? అవతల తన కోసం ఆమె వెయిట్ చేస్తోంది. వెండి కప్పు అనుకుని భ్రమపడ్డాడు తను. ఛీ, ఎలాంటి దుర్భర పరిస్థితి ఎదురైంది! ఆమెకి ఏమని చెప్పటం? ఒక అబద్ధం ఆడినందుకు మరో అబద్ధం, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరొకటి. ఛీ, ఆమె కోరిక తీర్చలేకపోతున్నాను. మౌనంగా దాన్ని తీసుకుని డీలా పడిపోయిన వాళ్ళ బయటకు వచ్చాడు అతడు. ఆమె ఆశగా ఎదురొచ్చింది. అతను సిగ్గుతో అవమానంతో దహించుకుపోతూ తలెత్తలేకపోయాడు. అతని వాలకం గమనించి చిల్లర దొరకలేదా గాబరాగా అడిగింది. అతను మాట్లాడలేదు, తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో 3 రూపాయల కొరకు ఆతృత. అతను మనసు గిలగిల్లాడింది, గొంతు పెగలటం లేదు. అక్కడ ఆమె ఎదురుగా నిలబడలేకపోయాడు. కప్పు ఆమె చేతిలో పెట్టి గిరుక్కును వెనుతిరిగి చకచకా వెళ్ళిపోయాడు. ఆమె విస్తుపోయింది ఆ చర్యకు. పిచ్చి చూపులతో కప్పును చూసింది. ఆమెకేమీ బోధపడలేదు. అక్క, నేను నవల పోస్ట్ చేశాను, సంతోషంగా ఎదురొచ్చి చెప్పాడు గిరిధర్. ఆమె మనసు తేలిక పడింది. డబ్బులు దొరికాయా అని అడిగింది. ఓ ఫ్రెండ్ ఇచ్చాడు, డెఫినెట్గా ప్రైజ్ వచ్చి తీరుతుంది. అతని మాటల్లో ఎంతో విశ్వాసం, నమ్మకం. ఆమె మనసు చెలించింది. వీడు ఇంతగా ఆశలు పెంచుకుంటున్నాడు, ఒకవేళ అలా జరగకపోతే ఎంతగా దెబ్బతింటాడు. అందుకే అన్నది, ఒరే నీలో ఎంతోమంది ప్రైజ్ వస్తుందనే పోటీకి నవలలు పంపుతారు, వాళ్ళు మాత్రం ఎంతమందికని ప్రైజ్లు ఇస్తారు? ఆశ పెట్టుకోవటం మంచిదే, కానీ అత్యాస పనికిరాదు. ఇక దాని గురించి మర్చిపో, వస్తే వచ్చింది లేకపోతే లేదు. లేదక్క, చాలా బాగా రాశాను, కొత్తదనం తేవాలని బాగా కృషి చేశాను, తప్పకుండా నా నవలకు బహుమతి వచ్చి తీరుతుంది. జాలిగా నవ్వుకుంది. అతని నమ్మకాన్ని వమ్ము చేయలేక రాత్రి పడక చేరాక వసంత్ కుమార్ గుర్తుకొచ్చాడు ఆమెకు. ఆ సంఘటన అతను ఎందుకు అలా చేశాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆమెకు. చిల్లర తెస్తానని కప్పు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఎందుకు? అసలు ఆ కప్పు ఎక్కడిది? బహుశా అతనిదే అయి ఉండొచ్చు. మరి పాపం, అతని దగ్గర డబ్బులున్నాయో లేదో తెలుసుకోకుండా తను తొందరపడి అడిగింది. ఒకవేళ లేదని లేక కప్పు అమ్మజూపాడేమో. మరి ఎందుకు అమ్మలేదు? ఏమో, అతనేదో బాధపడుతూ చెప్పలేక వెళ్ళిపోయాడంటే కారణం అదే అయి ఉండొచ్చు. తను చాలా తొందరపడింది, అతని మనసుకు బాధ కలిగించింది. ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. అక్కడ వసంత్ కుమార్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. కృపాల్ అప్పటికే గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. అతనికి మాత్రం నిద్ర రావటం లేదు. మాటిమాటికి వినోదిని రూపమే అతని కళ్ళ ముందు మెదులుతోంది. ఆమె కోరిన చిన్న సాయం చేయలేనందుకు ఎంతగానో బాధపడ్డాడు. తన లేమితనానికి కృంగిపోయాడు. ఓ ఆడపిల్ల అవసరమై 3 రూపాయలు కావాలని నోరు తెరిచి అడిగితే ఇవ్వలేని తన అసమర్థతకు కుమిలిపోయాడు. ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు. 10 రూపాయల రెంట్తో ఓ చిన్న పాక తీసుకున్నాడు. ప్రైవేట్లు మొదలుపెట్టాడు. 10-12 మంది పిల్లలు పోగయ్యారు. చెరిసగం మందిని పంచుకుని క్లాసులు చెప్తున్నారు. ఇద్దరి మనసులు కొద్దిగా కుదుటపడ్డాయి. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు? వసంత్ కుమార్ వినోదిని మధ్య చాలా చనువు ఏర్పడింది. ఒకరంటే ఒకరికి వల్లమారిన అభిమానం. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. గిర్రున నెల తిరిగింది. పిల్లల వద్ద జీతాలు వసూలు చేయగా 160 దాకా వచ్చాయి. ఆ మాత్రానికే సంతోషపడ్డారు. మెల్లిగా దీన్నే అభివృద్ధి చేయాలనుకున్నారు. బాగా కష్టపడి చెప్తున్నారు. చుట్టుపక్కల అంతా పాకిపోయింది స్కూల్ విషయం. క్రొత్త పిల్లలు రాసాగారు. మొదటి నెల 160లో 10 రెంటుకు పోగా 150లో తను 50 ఉంచుకుని ఆమెకు 100 ఇచ్చాడు. ఇదేమిటి, అంతా నాకే ఇచ్చేస్తే మీకు? నవ్వుతూ అంది. నేను ఒంటరి వాణ్ణి, 50 చాలు, తీసుకోండి. తను నవ్వేస్తూ 100 రూపాయలు బలవంతాన ఆమె చేతిలో పెట్టాడు. కానీ ఆమె అంగీకరించలేదు.
చూడండి మాస్టరు, ఇది మనిద్దరం కలిసి కష్టపడి సంపాదించింది. ఇందులో సగమే నాది. మీరు నా మీద జాలితో ఎక్కువ ఇచ్చినా తీసుకోవడానికి నా మనసు ఒప్పదు. ఆమె మాటలకు అతను నొచ్చుకున్నాడు. ఈ నెలకి తీసుకోండి, వచ్చే నెల నుండి అలాగే చేద్దాం. నేను అంటున్నానని బాధపడకండి. కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు పనికిరావు. ఎవరిది వాళ్ళు తీసుకుంటే ఎవరికీ బాధ ఉండదు. మీరు మాత్రం నాతో సమానంగా పనిచేయటం లేదా? నిజానికి నాకంటే మీకే ఎక్కువ రావాలి. అబ్బా పోనిద్దురు, వచ్చే నెల నుండి అలాగే చేద్దామన్నానుగా. ఆమె ఎక్కువ బాధల్లో ఉందని గ్రహించి అలా చేశాడు. కానీ ఆమె అభిమానపడుతోంది తీసుకోవడానికి. చాలా రోజులైంది, అలా ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు. ఎక్కడికి వెళ్దాం? నవ్వుతూ చూసింది. మీరే చెప్పండి ఎక్కడికి వెళ్దామో. పిక్చర్కి వెళ్దాం, ఖర్చు నాదే. సరే పదండి. జీవితంలో మొదటిసారిగా స్వతంత్రంగా సంపాదించుకున్నందుకు కొద్దిగా ఎంజాయ్ చేద్దాం. నవ్వుకుంటూ బయలుదేరారు. దారిలో అంది, సినిమాకి చాలా టైం ఉందిగా, ఓసారి మా ఇంటికి వెళ్దానండి. ఒకసారి కూడా మీరు మా ఇంటికి రాలేదు. మీ గదికి 4-5 సార్లు వచ్చాను నేను, నిష్ఠూరంగా అంది. మీరు పిలవందే ఎలా వస్తాను? కొంటెగా అన్నాడు. ఇప్పుడు పిలుస్తున్నాగా, రండి. ఏమిస్తారు? చిలిపిగా చూశాడు. ఏం కావాలో? ఓరగా చూసింది. మీ చేతితో ఏమిచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను. ఎందుకు అంత అభిమానం? తెలియదు మనసు ఎందుకు అలా చేస్తుందో. దానికి తెలిసిందల్లా ఇష్టమైన వాళ్ళ మీద అభిమానం కురిపించటమే. అదే దాని పని కాబోలు. ఇదే మా ఇల్లు, తెలుసు. లోనికి రండి. రాకుండా ఎలా పోతాను? మాటకు మాట బాగా నేర్చారు. మీరు మాత్రం తక్కువ. నవ్వుకుంటూ లోనికి వెళ్ళేసరికి అక్కడ యుద్ధకాండ మొదలైంది. గోవిందరాజులు భార్య మీద కేకలేస్తున్నాడు, ఇల్లు ఎగిరిపోయేటట్లు. అవునే, ఇప్పుడు నీ కళ్ళకు నేను కనిపించను. సంపాదన లేదనేగా ఇంత చిన్న చూపు చూస్తున్నారంతా. గుక్కెడి కాఫీ నీళ్ళకు కూడా నోచుకోలేని బ్రతికైంది. నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? చస్తానే మీ అందరి కళ్ళు చల్లబడతాయి. కాఫీ పొడి చక్కెర నిండుకున్నాయంటే వినిపించుకోరే. గంటకోసారి కాఫీ కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? సుభద్రమ్మ చిరాకు పడుతోంది భర్త మీద. పందులు తిన్నట్లు మీరు తినడానికి అన్నీ ఉంటాయి, నాకు పెట్టేసరికి ఏమీ ఉండవు. నోటికి హద్దు పద్దు ఉండక్కర్లా, అన్నీ మీకు అమర్చి పెడుతుంటే బాధ తెలియటం లేదు. 10 రోజుల నుండి అందరం పచ్చడి మెతుకులు తింటున్నాం, మీకు మాత్రం కూరలు పాలు పెరుగు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయని ఆలోచించారా మీరు? మేము ఏం తింటున్నామో ఒక్కనాడన్నా గమనించారా? ఎంతసేపు మీకు పెట్టకుండా మేమేదో తినిపోతున్నామని గోల తప్ప మరొకటి పట్టదు. గోవిందరాజులు అంతటితో ఆగలేదు, ఏదో వాగుతూ బిగ్గరగా అరుస్తున్నాడు. చూడండి మా ఇంటి వైభవం అన్నట్టు చూసింది బాధగా అతని వైపు. అతను మౌనంగా ఉండిపోయాడు. లోనికి నడిచారు. వీళ్ళని చూస్తూనే గోవిందరాజుల నోటికి బ్రేక్ పడింది. ఏమిటి నాన్న గొడవ? చిరాగ్గా చూసింది వినోదిని. గోవిందరాజులు వసంత్ కుమార్ని యగాదిగా చూసి, ఎవరమ్మా ఈ అబ్బాయి అని అడిగాడు దగ్గరగా వస్తూ. వీరు వసంత్ కుమార్, నేను చెప్పానే మా స్కూల్ మాస్టర్, పరిచయం చేసింది. నమస్తే అన్నాడు చిరునవ్వుతో. గోవిందరాజులు మాత్రం ప్రతి నమస్కారం చేయలేదు, అతన్నే చూస్తున్నాడు పరీక్షగా. పిల్లవాడు బాగున్నాడు, ఎర్రగా బుర్రగా. ఏం కులమో, పెళ్ళయిందో లేదో, కాకుంటే కళ్యాణం చేసుకుంటే బాగుంటుంది. ఈడు జోడు చక్కగా ఉంటుంది. ఇలా ఉన్నాయి ఆయన ఆలోచనలు. కూర్చో బాబు, నిలబడే ఉన్నావు? మంచం వాల్చి దుప్పటి పరిచింది సుభద్రమ్మ. వినోదిని లోనికెళ్ళింది. అతను కూర్చుని ఆ ఇంటిని పరికిస్తున్నాడు. గోవిందరాజులు పక్కనే కూర్చుంటూ తన ప్రశ్నలు మొదలుపెట్టాడు. మీ నాన్నగారు ఏం పనిచేస్తారు బాబు? నా తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు, ప్రస్తుతం ఒంటరి వాణ్ణి. అలాగా, నేను అడుగుతున్నానని కష్టపెట్టుకోకు. మీది ఏ కులం? వసంత్ కుమార్కి అతని చేదస్థానికి నవ్వు కలిగి ఆపుకున్నాడు. చెప్పాడు. గోవిందరాజుల ముఖం విప్పారింది. అయితే మా కులమేనన్నమాట. ఆ మాట చెప్పమే. చనువుగా భుజం చరిచాడు. వసంత్ కుమార్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నీకు పెళ్ళయిందా బాబు? లేదండి, సిగ్గుపడ్డాడు అలా ముఖాన్ని అడగటంతో. ఈ మాటలతో గోవిందరాజుల ముఖం మరింత కాంతిని పొంచుకుంది. ఇంతలో, ఏమిటి నాన్న, వారేదో మన ఇంటికి రాకరాక వస్తే మీ ప్రశ్నలతో విసిగిస్తున్నారు. ఇలా అయితే మరోసారి రావటానికి భయపడిపోతారు. ముఖం తుడుచుకుంటూ వచ్చింది వినోదిని నవ్వుతూ. అది కాదే విన్ను, అతనిది మన కులమేనట. సరేలే, మీ చేదస్థంతో వారిని విసిగించకండి అని అతని వైపు చూసి, 2 నిమిషాల్లో వచ్చేస్తా అంటూ వెళ్ళింది నవ్వుకుంటూ. మనిషికి దేవుడు కష్టంతో పాటు సుఖాన్ని పెట్టినట్లు దుఃఖంతో పాటు సంతోషం కూడా సమానంగా పెట్టాడు. వినోదిని ఎంత చక్కగా నవ్వుతుంది, ఎంతటి విషాదాన్నైనా క్షణంలో మర్చిపోతుంది. ఆ చెరగని చిరునవ్వే ఆమెకు ఆభరణం అనుకున్నాడు వసంత్ మనసులో. మరో 2 నిమిషాల్లో బొట్టు కాటుక పెట్టుకుని బయటకు వచ్చింది.
పదండి వెళ్దాం, ముందుకు దారి తీసింది. వస్తానండి, గోవిందరాజుల వద్ద సెలవు తీసుకుని కదిలాడు. ఇది మీ ఇల్లే అనుకో, అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు. వెనక నుండి గోవిందరాజులు అరుస్తున్నాడు. కొందరికి వయసు వచ్చే కొద్దీ పసివాళ్లలా తయారవుతారట. మా నాన్న సంగతి అంతే. అంత వయసు వచ్చినా ఆయనలో చిన్నపిల్లల చేష్టలు పోలేదు. తన తండ్రిని గురించి అతడేమనుకుంటున్నాడో అని అన్నది. నిజమే, మీ నాన్నగారి మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంది. అప్పటి వరకు ఏదో అరుస్తున్న వాడల్లా మనల్ని చూస్తూనే మారిపోయాడు. అది సరే, మీ తమ్ముడు చెల్లెలు కనిపించలేదే, ఎక్కడికి వెళ్ళారు? వాడిదో లోకం. ఆ మూలగదిలో కూర్చుని బయటికి ఎప్పుడూ రాడు. ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు. మా చెల్లి కళ్యాణి టైప్ నేర్చుకుంటోంది. మరేం మాట్లాడలేదు అతను. ఆమె అన్నది మరల, రాకరాక మా ఇంటికి వస్తే కనీసం కాఫీ అయినా ఇవ్వలేకపోయాను, నొచ్చుకుంటూ అంది. తమలేమి తన ముందు బయటపడినందుకు ఆమె బాధపడుతోందని గ్రహించాడు అతను. ఇప్పుడు మాత్రం మించిపోయిందేమిటి, ఏదైనా హోటల్కి వెళ్దాం పదండి, నవ్వుతూ అన్నాడు. హోటల్లో త్రాగటం వేరు, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయటం వేరు. మీరు అనవసరంగా వర్రీ కాకండి. పేదరికం ఎటువంటిదో మీకంటే నాకే బాగా తెలుసు. పరిస్థితులతో రాజీ పడటం, సర్దుకుపోవటం జీవితం నాకు ఏనాడో నేర్పింది. మీరు నాకు ఏమీ ఇవ్వలేకపోయినా మీ మనస్సు. అర్ధోక్తిలో ఆగి చిలిపిగా నవ్వాడు. మనసు రెట్టించింది. తను నవ్వుతూ, అబ్బే ఏం లేదు. అతని మనసు గ్రహించి నవ్వుకుంది సిగ్గుగా. హలో వినోదిని గారు, నమస్తే. నవ్వుతూ ఎదురొచ్చాడు కృపాల్. నమస్తే, ముక్తసరిగా నమస్కారం చేసింది. ఎక్కడికి, సినిమాకేనా? నవ్వుతూనే అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతన్నే క్రీగంట పరీక్షగా చూస్తోంది. వసంత్ కుమార్ కన్నా బలంగా, ఆరడుగుల ఎత్తుతో, టీవీగా, కోరమీసంతో, చెరగని చిరునవ్వుతో సినిమా విలన్ మోహన్ బాబులా ఉన్నాడు. ఈ వేషంలో ఇతన్ని చూస్తే ఎవరూ దొంగ అనుకోరు. చూడటానికి ఎంతో సంస్కారవంతుడిలా ఉన్నాడు. కానీ చేసేవన్నీ వెధవ పనులే అనుకుంది. వసంత్ కుమార్ గతుక్కుమన్నాడు అతన్ని చూస్తూనే. ఈ వెధవ ఇక్కడికెందుకు తగలడ్డాడు? మేమేదో సరదాగా గడుపుదామని వస్తే మధ్యలో పానకంలో పుడకలా వచ్చాడే. ఇప్పుడు ఎలా వీణ్ణి తప్పించుకునేది? వెంటనే ఓ ఐడియా స్ట్రైక్ అయింది. ఒరే, నువ్విక్కడున్నావా? నీకోసం ఇప్పటిదాకా ఎదురుచూసి చచ్చాననుకో అన్నాడు. మళ్ళీ ఎలా బ్రతికావు? వినోదిని గారి కోసమా? హాస్యంగా నవ్వాడు. ఆమె కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. వెధవ కబుర్లకేం కానీ, నీకోసం ఇలారా పక్కకు లాక్కుపోయాడు. ఆమె నవ్వుతూ వారినే చూస్తోంది. ఏమిట్రా ఇది, ఈరోజు డ్యూటీ నాది కాదే. చస్, అది కాదురా బడుతాయి. నీకోసం ఎవరో మోహిని అట గంటన్నర నుండి ఎదురు చూస్తోంది. మరి చెప్పి చావమే. సంతోషంగా ఈయల వేస్తూ అతని భుజం మీద చరిచాడు కృపాల్. త్వరగా వెళ్ళు, వెళ్ళిపోతుందేమో. రూమ్లో కూర్చోబెట్టి వచ్చాను అన్నాడు నవ్వును ఆపుకుంటూ. నేను వెళ్తున్నా. అది సరే, ఆమె నువ్వు ముందు నువ్వు అవతలిచ్చావు. తెచ్చిపెట్టుకున్న కోపంతో గదిమాడు. పర్వాలేదు, దారికి వస్తున్నావు. నవ్వుతూ వెళ్ళిపోయాడు. పీడ వదిలింది, ఎదవ కన్నీ ఆరాలే. నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. అతను చూస్తే ఎవరూ అలా అనుకోరు అంది. వాడు మంచివాడేనండి, వాడు చేసే పనులే మంచివి కావు. పోనీ అతన్ని కూడా మన స్కూల్లోకి రమ్మంటే ఇంకేమైనా ఉందా? ఏదో గౌరవంగా బ్రతుకుతున్నాం. వద్దులేండి, వాడి సంగతి మీకు బాగా తెలియదు. నాకు తెలియకపోవటం ఏమిటి, ఆ రోజు నా పరిస కొట్టేసి చిక్కిపోలా. ఆవేశంలో నేను అతన్ని కొంచెం ఘాటుగానే తిట్టాను. చదువుకున్న వాళ్ళలా ఉన్నావు, ఇవేం పనులని. ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు. తర్వాత జారనిపించింది. పోనీయండి, ఆ వెధవ గొడవ ఇప్పుడెందుకు. తలుపు తట్టబోయి ఆగిపోయాడు వసంత్ కుమార్. మోహిని అని మభ్యపెట్టినందుకు ఈ వెధవ చూస్తూనే పోట్లాటేసుకుంటాడేమో అనుకుని భయపడుతూనే తలుపు తట్టాడు. గడియ వేసలేదు. అదుర్తున్న గుండెల్ని అదుపులో పెట్టుకుని మెల్లిగా తలుపు తెరుచుకొని పిల్లిలా లోనికెళ్ళాడు. కృపాల్ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. బ్రతికించాడు వెధవ. తలుపులు కూడా వేసుకోకుండా మొద్దు నిద్ర. నవ్వుకుంటూ ప్యాంటు విప్పి లుంగి చుట్టుకున్నాడు. అతని మనస్సెందుకో సంతోషంగా గంతులేస్తోంది. ఆమెతో గడిపిన 3 గంటలు హాయిగా కరిగిపోయాయి. హుషారుగా పాట పాడుకుంటూ బెడ్డు పరుచుకోసాగాడు. ఓ చెలి అంటూ చెవి దగ్గర చేయి పెట్టుకుని రాగం తీశాడు కృపాల్. ఉలిక్కిపడి చూశాడు వసంత్ కుమార్. కానీ ఆగిపోయావే, లేచి కూర్చుని నవ్వుతూ అన్నాడు కృపాల్. నువ్వింకా నిద్రపోలా? తెల్లబోయి చూశాడు. అబ్బే, నిద్ర ఎక్కడిది? ఇప్పుడే మోహినిని పంపి ఇలా వాలిపోయాను. వసంత్ కుమార్ గుండెలు గొప్పగొప్పలాడిపోయాయి. అది కాదు చిన్ని, నాకు అదే. నేను తడబడ్డాడు. ఒరే, ఎందుకురా ఈ డొంక తిరుగుళ్ళు? నవ్వుతూ లేచి అతని దగ్గరగా వచ్చాడు. భలే హుషారుగా ఉన్నావు, కథ ఎంత దాకా వచ్చిందే, తమాషాగా నవ్వుతూ అన్నాడు కృపాల్. కథ ఏమిటి? ఒరే,
నాటకాల కంపెనీలో చేరకూడదు, బాగా రాణించేవాడివి. నాటకాల కంపెనీయా? ఆహా, ఇప్పుడు నీ ముఖంలో కదిలే భావాన్ని ఏ డైరెక్టర్ అన్నా చూశాడంటే అమాంతంగా లాక్కుపోతాడు. పగలబడి నవ్వాడు కృపాల్. అనవసరంగా ఎందుకు ఆ వ్యధం నవ్వు? నాకు నిద్ర వస్తోంది, పడుకో. పిల్లగాలి సోకాక ఇంకెక్కడి నిద్ర? మర్చిపోయాను. మోహిని ఏముందో తెలుసా? నాకు నిద్ర ముంచుకొస్తోంది. అటు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. కృపాల్ అతని పక్కనే కూర్చుని నవ్వుతూ ప్రేమగా తల నిమిరాడు. ఒరే కన్నా, నా దగ్గర కూడా దాపరికమా? చెప్పు, రేపు వెళ్ళి మాట్లాడి రమ్మంటావా? ఆత్మీయత ఉట్టిపడే స్వరంతో అడిగాడు కృపాల్. ఎవరితో మాట్లాడేది? ఆమె పెద్దవాళ్లతో. ఏం మాట్లాడతావు? తెలియనట్లు అమాయకంగా అడిగాడు. అయ్యా, మా వాడు మహాబుద్ధిమంతుడు, తెలివి కలవాడు. మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేసి అదృష్టవంతులు కండి అని చెప్తాను. నీ 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టి పంపుతారు. కిసుక్కుని నవ్వాడు వసంత్ కుమార్. ఎవర్రా రాలగొట్టేది? మా వాడికంటే మంచి మొగుడు తెస్తారా వాళ్ళ అమ్మాయికి? మా వాడికే రాజా. చంద్రబింబం లాంటి ఆ ముఖం చూడు, ఎలా వెలిగిపోతుందో. ఒరే, నన్ను చంద్రుడితో పోలుస్తావుట్రా? నీ పీక నొక్క అంటే నేనంత అందవిహీనంగా ఉన్నానా? రోషంగా చూశాడు. చచ్చం, చంద్రుడంటే చంద్రమండలంలో ఉన్న రాళ్ళు దుమ్ము కాదురా చెట్టి తండ్రి, ఆకాశంలో ఉంటాడే చందమామ. అలడు అలడుగా నవ్వాడు కృపాల్. తను నవ్వేశాడు వసంత్ కుమార్. నిజంరా, నువ్వు ఇంటివాడివైతే ఆ తర్వాత నేను, మోహిని. ఈ వెధవ మళ్ళీ మోహిని పేరెత్తాడే, మాట్లాడకుండా పడుకోవటం ఉత్తమం. బలవంతాన కళ్ళు మూసుకున్నాడు. కృపాల్ నవ్వుతూ అతని పడక చేరాడు. బయట వరండాలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ పడుకుంది వినోదిని. ఆ అబ్బాయి బాగున్నాడు కదే, గోవిందరాజులు అన్నాడు. సుభద్రమ్మ పని అలసట వల్ల నిద్ర ముంచుకొస్తోంది. ఏ అబ్బాయి? చిరాగ్గా అంది. అదేనే, సాయంత్రం మన ఇంటికి వచ్చాడు వసంత్ కుమార్. బాగుంది. అర్ధరాత్రప్పుడు ఆ అబ్బాయి గొడవెందుకు? అది కాదే పిచ్చి మొహమ, మన కులమేనట. అబ్బా, నాకు నిద్ర వస్తోంది. నిద్రమత్తులో ఆవలించింది. దెయ్యంలా ఎప్పుడు నిద్రైనా ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఎలా పడుతుందే నీకు? అయితే ఏం చేయమంటారు? వేళా పడా లేదు మాట్లాడటానికి. మీకే పగలల్లా గురకలు పెడుతూ మంచం దిగరు. ఇంటెడు చాకరీ చేసి నా నడువులు పడిపోయాయి. అంత చిరాగ్గా అంది. ఎప్పుడు నీకు నా మీదే ఏడ్పు. 4 మంచి మాటలు మాట్లాడుకుందామంటే దరిద్ర మొహము నువ్వు. ఆయన కూడా చిరాకు పడుతున్నాడు. తండ్రి చెప్పేది, తల్లి విసుక్కునేది అంతా వినిపిస్తోంది వినోదినికి. నాన్న ఉద్దేశం ఏమిటో. సాయంత్రం వసంత్ కుమార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏగాదిగా చూస్తూ ఏవేవో ప్రశ్నలు వేసి ఆరాలు తీశాడు. అతన్ని అల్లుడుగా చేసుకోవాలని ఉందేమో. ఆ ఆలోచనలు ఆమెలో గిలిగింతలు రేపాయి. కనులు తీయగా మత్తుగా నవ్వాయి. హృదయం గాలిలో తేలిపోతున్నట్లు ఏదో వింత అనుభూతి, హాయ్. అది కాదే, పిల్లవాడు బాగున్నాడు, చక్కని జోడు, మన కళ్యాణం చేసుకుంటాడేమో. ఆ మాటలతో సుభద్రమ్మ నిద్ర విరిగిపోయింది టక్కున. ఏమిటి మీ మాటలు? పెద్ద పిల్లకు పెళ్లి కాందే, ఇప్పుడు కళ్యాణి ప్రసక్తి ఎందుకు? కాస్త కోపంగానే అంది. నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? ముందు కళ్యాణి బరువు దించుకుంటే నిదానంగా పెద్దమ్మాయి విషయం చూద్దాం. చాలే ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. అసలు మీ మాటలకు అర్థం పర్థం ఉందా? వినోదకు 24 దాటుతూ ఉంటే దాని విషయం మర్చిపోయి నిదానంగా చూస్తారా? ఇదెక్కడి విడ్డూరం? సరైన వయసులో దానికి పెళ్లి చేసుంటే ఈ పాటికి 10 కొడుకుండేవాడు. దాని ఈడు వారంతా అత్తవారిళ్ళకుపోయి పిల్లా పాపలతో ఉన్నారు. దాని దురదృష్టం ఏమిటో, ఒక్క సంబంధం కలిసి రావటం లేదు. ఒసేవ్, నా మాట కాస్త వినవే. నీ దండకం తర్వాత చదువుదు. పెద్దదానికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే ఈ సంసారం ఎలా గడుస్తుందే? అందుకని దానికి పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లోనే ఉంచుతారా? ఆయన మాటలకు తారాజువ్వలా లేచిందాను. ఎందుకు అరుపులు? మెల్లిగా మాట్లాడు, లోపల పిల్లలున్నారు. కసురుకున్నాడు. ఛీ, మీ సుఖమే మీది కానీ కడుపును పుట్టిన బిడ్డలను గురించి దిగుల్లేదు. దానికి పెళ్లి చేసి పంపిస్తే మీ సుఖానికి లోటు జరుగుతుందని ఏడుస్తున్నారు. మీరేం కన్న తండ్రి? ఆడపిల్ల సంపాదన మీద బ్రతకటానికి మీకు సిగ్గెల లేకపోయింది? ముయ్యవే నోరు, ఎప్పుడూ నా మీదనే ఏడు. దాని సంపాదన నేనొక్కడిని తింటున్నానా? అయినా దానికి ఇప్పుడు ఏం లోటు జరిగింది? లక్షణంగా 4 రాళ్ళు తెస్తోంది. దాని బ్రతుకది బ్రతుకుతోంది. మనం తొందరపడితే మాత్రం ఆ కళ్యాణ ఘడియ రావద్దు. వింటున్న వినోదిని మనసు ముక్కలవుతోంది, హృదయం ఆక్రోశిస్తోంది. ఆడపిల్లగా అందులోనూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినందుకు క్షోభించింది. ఆమె ఆడ మనసులోని కలలు ఆశలు ఎవరికి తెలుస్తాయి? ఎన్నడూ కలగనంత అసహ్యమేసింది తండ్రి మీద. ఆ రాత్రి ఆమెకు నిద్రలేదు.
ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆలోచనా సుడులు, పరిష్కారం లేని ప్రశ్నలే అన్నీ. ప్రక్క గదిలో పడుకున్న కళ్యాణి ఆలోచనలు మరోలా ఉన్నాయి. సాయంత్రం టైప్ ఇన్స్టిట్యూట్ నుండి వస్తుండగా జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తను తలంచుకుని నడుస్తోంది. ఎవరో యువకుడు హడావిడిగా వస్తూ ఆమెను ఢీ కొన్నాడు. తన చేతిలోని పేపర్స్ పర్సు క్రింద పడిపోయాయి. ఉలిక్కిపడి వాటిని తీసుకోబోయింది. సారీ అంటూ అతను వంగాడు. లావెండర్ వాసన గుప్పి ఆమె కన్నె హృదయం ఒక క్షణం జలదరించింది. పొరపాటైంది, క్షమించండి, పర్స్ అందిస్తూ అన్నాడు. పర్వాలేదులేండి, మాయమరచి అతన్నే చూస్తోంది. ఖరీదైన బట్టల్లో 6 అడుగుల పొడవుతో ఎత్తుకు తగిన లావు ఉంగరాల చుట్టూ అందమైన మీసకట్టు, చిలిపిగా నవ్వే ఆ కళ్ళు, అబ్బా అచ్చు, తను చదివే నవలల్లో హీరోలా ఉన్నాడు. ఆమె మనసు కొన్ని క్షణాలు లాయి తప్పింది. అతను నవ్వుకున్నాడు. పిట్ట వరలో పడబోతోందని. మిమ్మల్ని ఎక్కడో చూశానండి, కనుబొమ్మలు ముడివేసి ఏదో గుర్తుకు రానివాడిలా పోజు పెట్టాడు. ఆమె సర్దుకుని ఎక్కడ చూశారు అంది. అదే గుర్తుకు రావటం లేదు, నాకు అలానే అనిపిస్తోంది, సిగ్గుగా నవ్వింది. అబ్బా మీ నవ్వు ఎంత మోహనంగా ఉంది. మీ పేరు మోహిని కదూ? మోహిని కాదు, ఏమో నాకు తెలియదు, మీ అందానికి మోహిని పేరే బాగుంటుంది. కళ్ళతో తినేసేటట్లు పరవశంగా చూశాడు. ఆమె ముద్ద మందారంలా ముడుచుకుపోయింది. ఆ చూపులు ధాటికి తట్టుకోలేకపోతుంది. ఆమె కన్య హృదయం తీవ్రంగా స్పందిస్తోంది. అతని మాటల తీరు, చలాకీతనం ఆమెను ఆకట్టుకున్నాయి. అతను మురిసిపోయాడు. ఆమె దారికి వస్తున్నందుకు సగర్వంగా నవ్వుకున్నాడు. తనలో తానే రోడ్డు మీద నిల్చోవటం బాగోలేదు అనుకున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే నడుస్తూ మాట్లాడుకుందానండి అన్నాడు. ఆమె కొన్ని క్షణాలు చుట్టూ పరికించి తెలిసిన వాళ్ళెవరూ లేకపోయేసరికి ధైర్యంగా అతని వెంట నడిచింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా రోజుల పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది. మీకు అలానే అనిపిస్తుందంటే గత జన్మలో మన ఇద్దరి మధ్య ప్రగాఢమైన అనుబంధం అల్లుకొని ఉండాలి, కాదంటారా? ఆమెనే చూస్తూ మత్తుగా నవ్వాడు. మీరేం పనిచేస్తుంటారు? మెల్లిగా అడిగింది. అలా అడగటానికి కారణం లేకపోలేదు. ఇంత అందమైన యువకుడు ఏ లక్షాధికారి బిడ్డో అయ్యుంటాడని ఆమె ఊహ. కాకపోతే నవలా హీరోలా పక్కన కారు లేకపోవటమే కొద్దిగా అసంతృప్తిగా ఉంది. బహుశా వాళ్ళ నాన్నగారు ఏ ఫంక్షన్కో క్లబ్కో తీసుకెళ్ళి ఉంటారు. అతను తప్పక ధనవంతుల బిడ్డయి ఉంటాడు. మామూలు మనుషులకు ఈ టీవీ, దర్పం, ఆ సొగసు ఎక్కడి నుండి వస్తాయి? అయినా తెలుసుకోవటం మంచిదని అడిగింది. పనే, నా వంటికి సరిపోదు. నవ్వి, అయినా అంత అవసరం లేదు, రోజు నా చేతుల్లో 100 తిరుగుతుంటాయి, ఖర్చులవుతుంటాయి, గర్వంగా చెప్పాడు. నాకు తెలుసు ధనవంతుల బిడ్డలకి ఏం కర్మ పనిచేయటం. రోజు 100 ఖర్చు పెడుతున్నాడట, అప్పుడు ఎంత ఆస్తి ఉండాలో. తన ఊహ నిజమైనందుకు తెగ మురిసిపోయింది. చాలు, పిట్ట పడిపోయింది. ఈరోజుకి ఈ డోస్ చాలు, ఇక మనం ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది, ఓవర్ అయితే బెదిరిపోతుంది అని నవ్వుకున్నాడు. నాకు అర్జెంట్ పనుంది, ఏమీ అనుకోకండి అంటూ కదలబోయాడు. వెళ్ళిపోతారా అన్నట్లు దిగులుగా చూసింది. అతను నవ్వాడు సుతారంగా. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? ఉండలేక అడిగింది. తన హీరో ఎక్కడ దూరం అయిపోతాడోనని అతను కొంటిగా నవ్వాడు. రేపు ఇదే టయానికి మీకోసం ఎదురు చూస్తుంటాను, తప్పక వస్తారు కదూ, వేలగా చూసింది. అతను నవ్వుకున్నాడు. పిచ్చి పిల్ల అనుకున్నాడు. అతను వెళ్ళిపోయాడు. ఆ దిక్కునే చూస్తూ అలాగే నిల్చుండిపోయింది కొన్ని క్షణాలు. అతను వెళ్ళిపోతుంటే మనసు బాధగా మూలిగింది. అతను గుర్తుకొచ్చి ఆమె వడలు పులకరించింది. ఏదో గుబులు గుబులుగా ఉంది. ఆరాటంగా మంచం మీద దొర్లింది. నిద్ర రావటం లేదు. ఏవో తీయని భావనలు నిలవనీయటం లేదు. ఊహల్లో తేలిపోతుంది, కలల్లో కరిగిపోతుంది. ఆ కలల్లో అతను హీరో, ఆమె హీరోయిన్. ఒరే గిరి, వంటగదిలోంచి కేకేసింది సుభద్రమ్మ. గిరి పలకలేదు, తన గదిలో కూర్చుని విలపిస్తున్నాడు మౌనంగా. తిరిగొచ్చిన నవలను చూస్తుంటే అతని హృదయం జావకారిపోతుంది. నిస్సత్తువ ఆవహించగా డీలా పడిపోయాడు. నిన్నేరా, పిలుస్తుంటే పలకమే, కూటికి గుడ్డకి రాని ఎందుకా వెధవరాతలు, ఓసారి ఇలా వచ్చిపో, మళ్ళీ పిలిచింది సుభద్రమ్మ. తల్లి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ బదులు పలకాలనిపించడం లేదు. ఎంతకీ పలకపోయేసరికి ఆమె వచ్చింది. ఎవరో చచ్చినట్టు ఎందుకా ఏడ్పులు? మార్కెట్కు వెళ్ళొద్దురా, చిరాగ్గా కసురుకుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? అప్పుడే స్నానం చేసి వచ్చిన వినోదిని తల్లి మాటలు విని అక్కడికి వచ్చింది. చూడవే వీడు, నవలేదో తిరిగొచ్చిందట, ఒకటే ఏడ్పు, ఇన్నేళ్ళొచ్చే ఎప్పుడూ ఆ రాత్రులు తప్ప మరో ధ్యాసే లేదు. చేతికందిన కొడుకు ఇంట్లో ఉండి కూడా ప్రయోజనం లేకపోయింది. వాడెందుకు పనికొస్తాడే, ముప్పూటలా దున్నపోతలా తినటానికి తప్ప. సోమరిలా ఇలా కూర్చుని ఏడవకపోతే అలా వెళ్ళి ఎవరి కాళ్ళైనా పట్టుకొని ఏదన్నా చేసుకోకూడదు. ఆంబోతులా ఎదిగాడు, ఎందుకు తగలేయనా?
గోవిందరాజులు కస్సుబుస్సుమంటూ రంగంలోకి దిగాడు. వినోదిని కలుగజేసుకోక తప్పలేదు. మీరు వెళ్ళండి, వాడికి నేను చెప్తాను. అమ్మా, ఆ సంచి ఇలా ఇవ్వు, వాళ్ళని సర్ది పంపింది. వాడి ఉద్దేశం ఏమిటో ఖచ్చితంగా తేల్చుకో. ఏదైనా పని చూసుకున్నా సరే, లేకుంటే కంపలో ఉండనివ్వనని గట్టిగా చెప్పు, గోవిందరాజులు గట్టిగా అరుస్తూ చెప్పాడు. వినోదిని తలుపు దగ్గరగా వేసి లోనికెళ్ళింది. అక్కా, నా ఆశలు కూలిపోయాయి. నేను ఇక రాయలేను. నాకు రాయటం చేత కాదు. బావురుమంటూ అక్కను చుట్టుకుపోయాడు. ఆమె కదిలిపోయింది. ఎలా ఓదార్చాలో తెలియక కొన్ని క్షణాలు జాలిగా అతని తల నిమురుతూ ఉండిపోయింది. నా నవల తిరిగొచ్చిందక్కా, నేనెవరికీ ఏమీ చేయలేకపోతున్నాను. దురదృష్టం వెక్కిరిస్తోంది, నాకు విరక్తి కలుగుతోంది. నా ఆశలన్నీ చచ్చిపోయాయి. చిన్నపిల్లాడిలా ఆమె ఎదపై వాలిపోయి రోదించాడు. గిరి, నేను మాట చెప్తాను, వింటావా? చెప్పక్క, నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నా రచనలు అచ్చుకు పనికిరావు. ఇక నేను రాయను, రాయలేను. తను ఊహించినట్లే జరుగుతోంది. నవలకు బహుమతి వస్తుందని ఎన్నో ఆశలు పేర్చుకున్నాడు. అలా జరగనందుకు తన మీద తనకు నమ్మకం లేక నిరుత్సాహపడిపోతున్నాడు. వీణ్ణి ఇలాగే వదిలేస్తే పిచ్చివాడైపోతాడు. ఈ అగాథ నుండి తప్పించుకోవాలంటే వీణ్ణి ఇక్కడి నుండి తప్పించాలి. ఏం చేయాలో తమ్ముడి గురించే ఆలోచిస్తోంది. గిరి, ఇప్పుడు ఏం జరిగిందని ఊరుకో. నీ రచనలు ఎందుకు అచ్చు కావటం లేదో ఆలోచించావా అసలు? లోపం ఏమిటో నువ్వే ఆలోచించుకో. అంతేగాని ఇలా చిన్నపిల్లవాళ్ళ ఏడిస్తే ఏమిటి ప్రయోజనం? జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి. తట్టుకొని నిలబడగలిగితే మనోనిబ్బరం అలవడుతుంది. లేదక్కా, ఏం చేసినా ప్రయోజనం లేకపోతుంది. నువ్వు చేసే కృషి సరిపోదు, ఇంకా చేయాలి. ముందు రచనలు అచ్చు కావాలి అన్న తపన వీడు. ఏం రాస్తున్నావో దానివల్ల ప్రయోజనం ఏమిటో దీర్ఘంగా ఆలోచించు. సమాజాన్ని, వాస్తవాన్ని చూడు. ఊహల్ని వదిలి నేల మీద నడు. నీకు ఇంకా అనుభవం లేదు. ఆ అనుభవం రావాలంటే మనుషుల్లో తిరగాలి. ఇలా ఒంటరిగా నీ అంతట నీ ఒక్కడివే కూర్చుంటే ఏం తెలుస్తుంది అక్క? ఆమె మాటలకు ఆశ్చర్యంగా తలెత్తాడు.